మరి పైల్స్ వచ్చినప్పుడు మాకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా మరి పైల్స్కి క్యాన్సర్కి ఏమైనా రిలేషన్స్ ఉందా నాకు చాలా రోజుల నుంచి నేను పైల్స్ నుండి బాధపడుతున్నా మరి క్యాన్సర్ క్యాన్సర్ వస్తుందా అని ఇలా రకరకాలుగా మాకు పేషెంట్లు ప్రశ్న అడుగుతూ ఉంటారు మరి దీంట్లో ఎంతవరకు నిజం ఉంది ఇలాంటి విషయాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాము సాధారణంగా పైల్స్ దాదాపు చాలా వరకు పైల్స్ కేసెస్లో మనము స్టార్టింగ్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ డిగ్రీలో మనము మెడికల్ మేనేజ్మెంట్ చేయడం కానీ థర్డ్ ఫోర్త్ డిగ్రీలో సర్జరీ చేయడం కానీ అనేది సర్వసాధారణము కానీ కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే మలద్వారం నుంచి రక్తం వస్తుంది పైల్స్ ఉన్నాయి మనం వితౌట్ కొనోస్కోపీ చేయకుండా సర్జరీ చేయడము మళ్ళీ పైల్స్ రావడం కానీ బ్లీడింగ్ జరగడం కానీ మళ్ళీ ఏదైనా మెడిసిన్ ఇవ్వడం కానీ ఇలా రిపీటెడ్గా జరుగుతున్నప్పుడు కొంతమంది పేషెంట్లలో కొంతమంది పేషెంట్లో తెలిసిన విషయం ఏంటంటే ఎప్పుడైతే కొలనోస్కోపీ చేయడం కానీ టిష్యూని బయాప్సీ పంపించడం వల్ల కానీ తెలిసింది ఏంటంటే మనకు యానల్ కార్సినోమా అంటే యానల్ క్యాన్సర్స్ కూడా వాళ్ళకు ఉండే యానల్ క్యాన్సర్లు అనేది బయటపడిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి పైల్స్ ఉంది అంటే కొన్నిసార్లు క్యాన్సర్ ఉండే అవకాశం కూడా ఉంది ఎందుకంటే పైల్స్తో పాటు వేరే ఏమైనా పైల్స్తో పాటు వేరే సెకండరీ రిలీజన్స్ ఏమైనా ఉన్నాయా అనేది కూడా మనము రూల్ అవుట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే లాంగ్ స్టా పైల్స్తో పాటు ఇప్పుడు సపోజ్ క్రాన్స్ డిసీజ్ ఉంది క్రాన్స్లో ఉన్నప్పుడు కూడా మనకు పైల్స్ అనేది వస్తూ ఉంటాయి కొంతమంది ఐబిఎస్ ఉంది ఐబిఎస్లో కూడా మనకు ఫైల్స్ వచ్చే అవకాశం ఉంది ఆ తర్వాత కోలాన్ క్యాన్సర్ కానీ రెక్టల్ క్యాన్సర్ కానీ పోస్ట్ రేడియోథెరపీ పోస్ట్ కీమోథెరపీలో కూడా మనకు పైల్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి పైల్స్ వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేని వల్ల వస్తుంది దాన్ని రూల్ అవుట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇంకా చెప్పాలంటే చాలామంది పేషెంట్ లాంగ్ స్టాండింగ్గా మన కాన్స్టిబేషన్తో కానీ పైల్స్తో కానీ బాధపడుతూ ఉంటారు వీళ్ళలో ఏం జరుగుతుంది అంటే మనకు ప్రోక్టైటిస్ డెవలప్ అవుతుంది అంటే మలద్వారం దగ్గర ఇన్ఫ్లమేషన్ డెవలప్ అయ్యే అవకాశం ఉంది ఇది లాంగ్స్ లాంగ్ స్టాండింగ్లో ఉండడం వల్ల ఏం జరుగుతుంది అంటే రెక్ట్రో రెక్ట్రోగ్రేట్ ప్రాక్టైటిస్ డెవలప్ అవుతుంది అంటే ఈ ఇన్ఫ్లమేషన్ అనేది యానల్ కెనాల్ నుంచి పైటికి పై భాగానికి వెళ్ళే అవకాశం ఉంది అంటే సిగ్మైట్ కోలాన్ కానీ కోలాన్ కానీ అలా పైకి వెళ్ళే అవకాశం ఉన్నది ఈ ఇలాంటి ఇన్ఫ్లమేషన్ లాంగ్ స్టాండింగ్గా ఉండడం వల్ల కొన్ని సందర్భాలలో మీకు కార్సినోమా అంటే క్యాన్సర్ డెవలప్ అయ్యే అవకాశం కూడా ఉంది కాబట్టి పైల్స్ వచ్చిందంటే ఏదో మెడిసిన్ తీసుకోవడం కానీ ఏదో మలబద్ధకం రాకుండా ఏదో లాక్సేటివ్ సిరప్లు కానీ టాబ్లెట్లు వేసుకోవడం కానీ అలా చేయకుండా తప్పకుండా ఒక స్పెషలిస్ట్ని కలవాల్సిన అవసరం ఉంది ఆ తర్వాత లాంగ్ స్టాండింగ్గా మీకు ఎలాంటి ఇబ్బందులు మలద్వారం దగ్గర ఉన్నా అది మంచి విషయం కాదు ఎందుకంటే అక్కడ క్రానిక్గా ఇన్ఫ్లమేషన్ డెవలప్ అవ్వడం కానీ వెట్నెస్ ఎక్కువగా ఉండడం కానీ దాని అల్సరేషన్ డెవలప్ కావడం కానీ ఇవి రకరకాల వేరే వ్యాధులకు దారితీసే అవకాశం ఉంది